ఈ వాక్సినేషన్ సంబంధించి ఆల్రెడీ నిన్నటి వరకు ఏదైతే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నిన్న హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని రివ్యూ చేస్తూ ఎస్పెషల్లీ సెకండ్ డోస్ ఎవరైతే డ్యూ ఉన్నారో, అంటే ఫస్ట్ డోస్ తీసుకొని కోవిషీల్డ్ 6 వారాలు కంప్లీట్ అయిన వాళ్ళు, అలాగనే కోవాక్సిన్ 4 వారాలు కంప్లీట్ అయిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ప్రాముఖ్యత అంటే ఇంపార్టెన్స్ ఇచ్చేసేసి వాళ్ళకి 2 డోసులు ఇవ్వడం ద్వారా పూర్తి రక్షణ దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సెకండ్ డోస్ని వాళ్ళ డ్యూ డేట్స్ ప్రకారం ఇవ్వమని చెప్పేసి హెల్త్ డిపార్ట్మెంట్కి తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము మీకు మళ్ళీ మేము పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఈ సెకండ్ డోస్ని మనం ఎలా స్టార్ట్ చేస్తామని చెప్పేసి. సో ఇప్పటివరకు కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే సెకండ్ డోస్ ఈ 31 మే వరకు డ్యూ ఉన్నవాళ్ళు మన రాష్ట్రంలో 1,92,257 మంది ఉన్నారు. అంటే మొత్తం మీద సెకండ్ డోస్ ఈరోజు అంటే ఫస్ట్ నుంచి ఈ 31 వరకు మనం కంప్లీట్ చేసుకోవాల్సిన వాళ్ళు కోవాక్సిన్ అయితే 3,30,714 మంది, కోవిషీల్డ్ అయితే 16,61,543 మందికి మనం సెకండ్ డోస్ ఇచ్చుకోవాలి. అలాగనే 15 డేస్ తీసుకుంటే మనం సుమారు అంటే ఈ 15 మే వరకు తీసుకుంటే 4,99,432 మంది సెకండ్ డోస్కి బోత్ కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ అంటే కోవిషీల్డ్ 6 వారాలు కంప్లీట్ అయిన వాళ్ళు, కోవాక్సిన్ 4 వారాలు కంప్లీట్ అయిన వాళ్ళు వీళ్ళందరూ డ్యూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ 15 రోజుల్లో సుమారు 5 లక్షల మందికి మనం సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని ప్రకారం చీఫ్ సెక్రటరీ గారు మార్నింగ్ నుంచి కూడా హెల్త్ సెక్రటరీ గారు దీన్ని రివ్యూ చేస్తున్నారు. సో ఈ సెకండ్ డోస్ని ఎలా అందించాలి, దానికి సంబంధించిన కోవిన్ పోర్టల్లో ఎలా అనుసంధానం చేసుకోవాలి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను మ్యాక్సిమం ఈరోజు రాత్రి వరకు కూడా అందించడం జరుగుతున్నది. బట్ డెఫినెట్గా రేపటి నుంచి ఏదైతే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందో ఈ సెకండ్ డోస్ తీసుకునే వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే డ్యూ డేట్ కంప్లీట్ అయి ఉన్నారో, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, మా కాల్ సెంటర్స్ కూడా మేము సెకండ్ డోస్ మరి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడున్న కోవిన్ పోర్టల్లో మనకి ఎక్స్క్లూజివ్గా సెకండ్ డోస్ ఎవరైతే డ్యూ ఉన్నారో దాని ప్రకారం వాళ్ళు రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ పోర్టల్లో ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఎందుకంటే సెకండ్ డోస్ డ్యూ ఉన్న వాళ్ళకి ప్రాముఖ్యతనిచ్చుకొని వాళ్ళు వాళ్ళ స్లాట్ కానివ్వండి, వాళ్ళ వ్యాక్సిన్ సెంటర్స్ కానీ రిజర్వ్ చేసుకోవడం ద్వారా వాళ్ళు వ్యాక్సిన్ పొందితే బాగుంటుంది. ఇలాంటి మార్పులు మీరు ఈ కోవిన్ సాఫ్ట్వేర్లో చేయమని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు కూడా ఈ మార్పులను మేము త్వరలో తీసుకొస్తున్నామని చెప్పారు. బట్ అప్పటి వరకు ఎవరైతే డ్యూ ఉన్నారో మనము వాళ్ళకి ప్రాముఖ్యత ఇచ్చేసేసి వాళ్ళు ఆల్రెడీ సెకండ్ డోస్కి డ్యూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యాక్సిన్ అందించడం ద్వారా వాళ్ళకి కంప్లీట్ ప్రొటెక్షన్, ఈ వైరస్ నుంచి పూర్తి రక్షణ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి నుంచి జరిగే ఈ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గవర్నమెంట్ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్స్లో 2వ డోసు వాళ్ళకి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే 2వ డోసు డ్యూ ఉన్నారో ప్రజలెవరూ కూడా ఆదుర్దపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీ అందరినీ కూడా ప్రతి సెంటర్ వైజ్ కూడా మేము జిల్లా వారీగా ఆ జిల్లాల్లో ఉన్న అన్ని గవర్నమెంట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్, తర్వాత ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్స్ వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి వ్యాక్సిన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా లైన్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం, తద్వారా మీకు మెసేజ్ల రూపంలో కానివ్వండి, ఇతరత్ర సాధనాల రూపంలో కానివ్వండి మీ అందరికీ తెలియజేయటం, మీరందరూ కూడా మీ దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్కి వెళ్ళడం ద్వారా మీ సెకండ్ డోస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే వ్యాక్సిన్ నిల్వలకు సంబంధించి మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వరకు ఈరోజు తీసుకుంటే ఈరోజు ఉదయానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి మనకి టోటల్ వ్యాక్సిన్ 374,900 ఉన్నది మొత్తం మీద. సో నేను ఇంతకుముందు చెప్పినట్లు కేవలం 15 రోజులకే కేవలం సెకండ్ డోస్ వాళ్ళకే సుమారు 5 లక్షల డోసులు కావాలి. బట్ ఇప్పుడు మన చేతిలో ఉన్న వ్యాక్సిన్ నిల్వలు వచ్చేసేసి 2 కోవిషీల్డ్ కోవాక్సిన్ కలిపి కేవలం 375,000 మాత్రమే ఉన్నాయి. అంటే సుమారు ఆల్మోస్ట్ 125,000 డోసులు ఈ ఫిబ్రవరి వరకు తక్కువగా ఉండటం జరిగింది. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సుమారు మా రాష్ట్రానికి ప్రతిరోజు కూడా 2 నుంచి 2.5 లక్షలు మినిమం అంటే తక్కువలో తక్కువ మేము వ్యాక్సిన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి మనకి ఎలకేట్ చేయమని చెప్పేసి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా కొన్ని మనకి ఏదైతే అలాట్మెంట్ ఉందో ఎలకేషన్ ఉందో అది పెరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం రాబోయే రోజుల్లో. ఇకపోతే మనకు వచ్చిన ఇండికేషన్ ప్రకారము ఎక్స్పెక్టెడ్ ఈ 15 మే వరకు ఇంకా మొత్తం మీద మనకు ఇంకొక 3,10,000 అంటే సుమారు 3,11,000 వ్యాక్సిన్ డోస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఏ వచ్చినా సరే
మొత్తం మీద మనకి సెకండ్ డోస్ ఎవరైతే డ్యూ ఉన్నారో వాళ్ళకి మాత్రమే సరిపోతుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే వ్యాక్సిన్ వాళ్ళు ఎక్కువగా వస్తాయో, డోస్ ఎక్కువగా వస్తాయో, అప్పుడు ఎవరైతే సెకండ్ డోస్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ డోస్ వాళ్ళు ఉన్నారో, ఈ 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులందరికీ కూడా వ్యాక్సిన్ అందిస్తాం. ఎప్పుడైతే మనకి ఫ్రీగా వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంటుందో, అంటే మనకి డోసెస్ నెంబర్ ఆఫ్ డోసెస్ మనం స్టేట్ ఏదైతే రిక్వెస్ట్ చేస్తుందో కేంద్ర ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఈ 18 to 44 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే మనకి అన్ని రాష్ట్రాలకు కూడా వ్యాక్సిన్ సెలెక్ట్ చేయడం జరుగుతున్నది. సో దానిలో భాగంగా అవి ఆ వ్యాక్సిన్స్ కూడా మనకి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం తీసుకొని సో ప్రజలకి ఈ వ్యాక్సిన్స్ అందించడానికి మనం ప్రయత్నం చేస్తాం. దయచేసి 18 to 40 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కొంచెం ఓపిక పట్టండి, తప్పకుండా మీ వంతు కూడా వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఈ వ్యాక్సిన్స్ పర్చేజ్ చేయడానికి, తర్వాత అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉంది. వ్యాక్సిన్ వేయడానికి కానీ లేదా మనకి సంబంధించిన కోల్డ్ చైన్ స్టోరేజ్ కానీ అన్ని రకాలు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. మనకు ఉన్న ప్రాబ్లం అంతా కూడా వ్యాక్సిన్ నిల్వలు, వ్యాక్సిన్ డోసెస్. మధ్య ఒక మన రాష్ట్రంలో ఉన్న సమస్య కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న సమస్య. అన్ని చోట్ల కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా వ్యాక్సిన్ ప్రొడక్షన్, అంటే మనకున్న డిమాండ్కి మనకున్న ప్రొడక్షన్ ఏదైతే రెండు కంపెనీస్ ఉన్నాయో వాటి సామర్థ్యానికి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు తలెత్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ద్వారా వీటన్నిటి ద్వారా మనం బయటపెట్టడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకు కూడా 18 సంవత్సరాల పైబడిన వ్యక్తులందరికీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా వ్యాక్సిన్ అందించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇకపోతే ముఖ్యంగా కోవిడ్కి సంబంధించి ఆల్రెడీ నిన్న హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా సుదీర్ఘమైన రివ్యూలో మొత్తం డేటా, తర్వాత ఎక్స్పర్ట్స్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వీటన్నిటికి అనుగుణంగా ఆల్రెడీ మనకు 2 వారాల నుంచి, ఆల్మోస్ట్ 2-3 వారాల నుంచి కూడా కేసుల సంఖ్యలో కానివ్వండి లేకపోతే పాజిటివిటీ రేట్లో కానివ్వండి తగ్గుదల కనిపిస్తుంది. తప్పకుండా రాబోయే 3 to 4 వారాల్లో మనకి మరింత కేసులు, న్యూ ఇన్ఫెక్షన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగనే పాజిటివిటీ కూడా, అంటే పాజిటివ్ శాతం కూడా తక్కువగా అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే ఈ కరోనా కట్టడి నివారణ కోసం చర్యలు చేపట్టిందో వాటి ఫలితం. అలాగనే ప్రజలు ఏదైతే కోవిడ్-19 నిబంధనలు పాటించాలో అవి అందరూ కూడా తూచా తప్పకుండా రిలీజియస్గా పాటించడం వల్ల ఈరోజు ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం. ఫైనల్గా ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే ఇంకా కొద్ది వారాలు మనం అందరం ఓపిక పట్టాలి. ఇప్పటికే మీరు చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అది మీ ఆరోగ్యాల కోసం, మీ కుటుంబాల ఆరోగ్యాల కోసం, మన సమాజంలో ఉన్న ఇతర ప్రజల ఆరోగ్యాల కోసం. ఇంకా కూడా మనకి హాస్పిటల్స్ రిలేటెడ్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, వాటికి సంబంధించి బెడ్స్కి నెంబర్ ఆఫ్ బెడ్స్ పెంచడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేయడం జరుగుతుంది. సో ఇంకా కొద్ది వచ్చే కొద్ది వారాల్లో మనం ఈ సమస్య నుంచి పూర్తిగా కాకపోయినా ఈ సీరియస్ వాతావరణం నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు కూడా ప్రజలందరూ కూడా అత్యవసరమైతే తప్పితే మీకు రియల్లీ మీ లైవ్లీహుడ్స్ కోసము లేదా ఇతరత్ర బిజినెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ కోసము వీటికి పోయేటప్పుడు మాత్రం తప్పకుండా మీరు బయటికి పోవచ్చు. బట్ ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్తలు తీసుకోండి బయటికి వెళ్ళినప్పుడు. అండ్ ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ కూడా దయచేసి ఇళ్ళకే పరిమితం అవ్వండి. అలాగనే ఈ ఫంక్షన్స్ అనుకోండి, ఇతరత్ర అనుకోండి, ఎందుకంటే మనకి వచ్చే కొద్ది రోజుల్లోనే పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ చాలా ఫంక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ నిన్న హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆదేశించడం జరిగింది, పెళ్ళిళ్ళకైతే 100 కంటే ఎక్కువగా పర్మిషన్ ఇవ్వద్దని చెప్పడం. అలాగనే ప్రజలు ఎక్కువగా గుమికూట్టము, ఇలాంటి బహిరంగ ప్రదేశాలకి, గుంపులకి, సమూహాలకి దూరంగా ఉండటం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగనే బయటకు వస్తే తప్పకుండా మాస్క్ వేసుకోవటం, అండ్ ఎస్పెషల్లీ డబుల్ మాస్క్. ఎప్పుడు కూడా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు ముందే అడ్వైజరీ ఇస్తున్నది. మేము ఇంతకుముందు చెప్పాం, ఎట్లయితే క్లోజ్ సెట్టింగ్స్ ఉన్నాయో అక్కడ ఎయిర్బాన్, అంటే గాలి ద్వారా కూడా వస్తుందని చెప్పి ఈరోజు అది క్లియర్గా ప్రూవ్ అయింది. కాబట్టి మీరు బయట ఉన్నప్పుడు డబుల్ మాస్క్ వేసుకోవటం, అలాగనే ఇంట్లో ఉన్నప్పుడు మినిమం సింగిల్ మాస్క్ వాసుకోవడం ద్వారా మీ ద్వారా మీ కుటుంబంలో సభ్యులకి లేదా ఎవరైతే ఎల్డర్లీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి రాకుండా ఉండడానికి అవకాశం ఉంది. అట్లా రెగ్యులర్గా చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం అనుకోండి. మీరు బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం ద్వారా కొనండి, ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం ద్వారా అనుకోండి. ఈ టైంలో మిమ్మల్ని అందరూ కూడా మీరు రక్షించుకోవడం అనుకుంటుంది. ఫైనల్గా ప్రజల సంరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. ఆ ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రజలు, అంటే మనం అందరం కూడా సమిష్టిగా ముందుకు సాగి ఈ కోవిడ్ మహమ్మారి రెండో దశ నుంచి తప్పకుండా బయటపడతామని ఆశిస్తున్నాం. అలాగనే ఈ జాగ్రత్తలు నిన్ననే కంటిన్యూ చేస్తూ ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని మనం విస్తృతం చేసుకుంటే ప్రజలు ఏదైతే బయట దేశాలు కానివ్వండి లేకపోతే ఇతర శాస్త్రవేత్తలు కానివ్వండి ఏదైతే 3వ దేశ 4వ దేశాన్ని మాట్లాడుతున్నారో ఇవన్నింటిని కూడా మనం అందరం కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వము, తర్వాత ప్రజలు మనం అన్నీ కూడా ఒమ్ము చేయాలి. అండ్ రాబోయే రోజుల్లో తప్పకుండా వీటన్నిటి నుంచి కూడా బయటపడదామని ఆశిస్తున్నాం.